20,000 రూపాయలు అప్పు చేసి చిప్ప చేతికి చూడని మూర్ఖుడనై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ ప్రజా సమస్యలను గాలి కొలేసి ఆయన బిడ్డను కాపాడడం కోసం రోజు బిడ్డ అయిన ఎవరు ఎరుస్తుంది ఆయన బిడ్డ మీద ఎవరు ఎరుస్తారు ఏడ్చి ఏడ్చి బిడ్డ మీద చర్యలు తీసుకోదట సిగ్గుండాలే మా అఖిల భారత సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారన ఆయన ఒక ప్రచారక్ ఆయనకు కుటుంబం విస్పట్టిన కుటుంబాన్ని ఒప్పించి దేశం కోసం ధర్మం కోసం వచ్చిండు ఆయనకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదన్న ఫామ్ అవసరం లేదు ఈ పైసలు అవసరం లేదు కేవలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఎట్లా కష్టపడి పనిచేస్తుండో ఈ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని మోడీ గారు కష్టపడుతున్న తరుణంలో అలాంటి కార్యకర్తలను తయారు చేయడానికి బిఎల్ సంతోష్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం కష్టపడి పూర్తి సమయానికి ప్రచారకులుగా పనిచేస్తుంటే ఓర్వ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించే ప్రభుత్వ ప్రయత్నం చేస్తే నిన్న కోర్టు కేసే కొట్టేసిందన్న అవినీతన్నవు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా దొరకకుండా ఏ విధంగా అవినీతి అంటున్నావు అని చెప్పి కేసు ఎఫ్ఐఆర్ నే కొట్టేసింది ఇలా ముఖ్యమంత్రి చంప చెల్లు మన విధంగా కోర్టు తీర్పిచ్చిందన్న నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ డ్రగ్స్ కేసు ఏమైంది హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది బెంగళూరు డ్రగ్స్ కేసు ఏమైంది తీస్తున్న బిడ్డ రీఓపెన్ చేసా రీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే నీ కుటుంబం హస్తం పక్కా ఉంది నీ కుటుంబం హస్తం ఉంది డ్రగ్స్ దండ చేసేది నీ కుటుంబ సభ్యులే బెంగళూరులో డ్రగ్స్ దండలో ఇరికింది నీ శాసన సభ్యులే కేసును మూసేసే ప్రసక్తి లేదు బిడ్డ అను అనుకుంటున్నావు సిట్ రిపోర్ట్ ఏమైంది డ్రగ్స్ సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది నయీమ్స్ కేసుకు సంబంధించి సిట్ రిపోర్ట్ ఏమైంది ఇవన్నీ తప్పకుండా తీస్తాం అన్న కేసీఆర్ సంపాదించిన ఆస్తులు కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీస్తే మీ ఖానాపూర్ నియోజకవర్గం అంతా కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా అద్దం లెక్క మెరిపియచ్చన్న అద్దం లెక్క మెరిపియచ్చన్న ప్రాజెక్టులు పూర్తయితాయి అన్ని సమస్యలు పరిష్కారమైతాయన్న కేసీఆర్ మీద విచారణ పక్క జరపాల్సిందా జరుపుదామా లేదా అందుకే అవకాశం ఇవ్వరన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అన్న అన్ని పార్టీలకు అధికారం ఇచ్చిరన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ ఖానాపూర్ గడ్డ మీద కాశాయపు జెండా రెపరెపలాడించే ప్రయత్నం మీరు చేయండి భారతీయ జనతా పార్టీ కాశాయపు జెండా అంటేనే కొంతమంది భారతీయ జనతా పార్టీ మతతత్వం అంటున్నారు ఇక్కడుండే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పార్టీ 80% హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని